బీజేపీ నేత కర్ణాటకలోని చామరాజనగర్ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి వి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. 76 ఏళ్ల ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత 4 రోజులుగా బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన గత రాత్రి కన్ను విడిచారు. ఇక ఆయనకు భార్య, 3 కుమార్తెలు ఉన్నట్లుగా తెలుస్తోంది. 5 దశాబ్దాల రాజకీయ జీవితం నుంచి తప్పుకుంటున్నట్లు మార్చి 18న ఆయన ప్రకటించారు. అంతలోనే ఆయన మృతి చెందడం బీజేపీలో విషాదం నింపింది. శ్రీనివాస్ ప్రసాద్ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలిపారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.